ప్యూటా అబ్సల్యూటా. దీనినే మన వాడుక భాషలో ఉజీ అంటారు. ఉజీ అనేది కూరగాయలను ఆశించు పురుగు, కానీ ఇది టమోటా పంటకు ముఖ్య ప్రాధాన్యతనిస్తుంది. టమోటా పంటలో సమస్యాత్మకమైన పురుగులలో ఉజీ చాలా ముఖ్యమైనది. ఉజీ వలన కలిగే నష్టాలు మరియు దాని యొక్క నివారణను తెలుసుకోవడానికి ముందుగా దాని యొక్క జీవిత చక్రాన్ని అర్థం చేసుకోవాలి. ఉజీగా దాని యొక్క జీవిత చక్రాన్ని 4 దశల్లో పూర్తి చేస్తుంది. 1 గుడ్డు దశ, 2 గొంగళి పురుగు దశ, 3 కోశస్థ దశ, 4 రెక్కల పురుగు దశ. గుడ్డు దశ లేదా ప్రారంభ దశ. తల్లి పురుగు సాధారణంగా ఆకు మరియు కొమ్మ యొక్క క్రింది భాగంలో తెలుపు రంగుతో కూడిన పసుపు గుడ్లను 250 నుంచి 260 వరకు పెడుతుంది. గొంగళి పురుగు దశ, ఇది చాలా హానికరమైన దశగా చెప్పుకోవచ్చు. గుడ్లు పొదిగిన తర్వాత లార్వా ఆహారం కోసం ఆకులు, పండ్లు లేదా కాడలతో చొచ్చుకుపోయి అందులో అభివృద్ధి చెందుతుంది. తర్వాత కోశస్థ దశకు చేరుకుంటాయి. ప్యూపా ఎదగడానికి 12 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ప్యూపా దశ అనేది మట్టిలో మరియు ఆకులపై లేదా ఆకుల మధ్యన జరుగుతుంది. ఇందులో ప్యూపా నిద్రావస్థలో ఉంటుంది. రెక్కల పురుగు దశ. రెక్కల పురుగు రాత్రి సమయాల్లో చాలా చురుకుగా ఉంటాయి. ఈ విధంగా దాని యొక్క మొత్తం జీవిత చక్రాన్ని 24 నుంచి 38 రోజులలో పూర్తి చేస్తుంది. ఇప్పటి వరకు ఉజీ యొక్క జీవిత చక్రం మరియు దాని వలన కలిగే నష్టాలను చూడడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఉజీని 3 ముఖ్య పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు. 1 జీవ నియంత్రణ పద్ధతి, 2 సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతి, 3 రసాయనిక పద్ధతి. జీవ నియంత్రణ పద్ధతి, టమోటా బగ్. దీని యొక్క శాస్త్రీయ నామం నెసిడియోకోరిస్ టెన్యూస్. ఇది ఉజీ యొక్క సహజ శత్రువు. ఈ పురుగు ఉజీ యొక్క గుడ్లను మరియు గొంగళి పురుగులను తిని బ్రతుకుతుంటుంది. ఈ పురుగులను మన పొలంలో వదులుకున్నట్లయితే ఉజీ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతి, ఈ పద్ధతిలో మనం ఉజీని 100% అదుపు చేయలేకపోవచ్చు, కానీ దీని యొక్క ఉధృతిని తెలుసుకోవచ్చు. సమూహంగా ఉజీ బుట్టలను పొలంలో పెట్టుకున్నట్లయితే మగ ఉజీ పురుగులను చాలా వరకు నియంత్రించవచ్చు. ఇలా చేయడం వల్ల సంపర్కం జరగక ఆడపురుగులు గుడ్లు పెట్టలేవు, కావున ఉజీ యొక్క ఉధృతి తగ్గుతుంది. దీనినే మాస్ ట్రాపింగ్ అంటారు. ఇందులోని ల్యూర్ను 15 రోజులకు ఒక్కసారి మారుస్తూ ఉండాలి. రసాయనిక పద్ధతి, బుట్టలలో ఉజీ పురుగుల యొక్క ఉధృతిని బట్టి మనం రసాయనిక పద్ధతిని ఎంచుకోవాలి. ఈ పద్ధతి ద్వారా పురుగులు నివారించవచ్చు, కానీ పంటకు మేలు చేసే పురుగులు కూడా చనిపోతాయి. కాబట్టి అవసరాన్ని బట్టి మాత్రమే పురుగు మందులు వాడాలి. ఉజీ నివారణ కోసం వాడే ఏ పురుగు మందుకైనా లీటరు నీటికి 4 గ్రాములు చొప్పున బెల్లమును కలిపి పిచికారీ చేసుకోవడం మంచిది.